వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నారా? వెన్నునొప్పి రావడానికి ప్రధాన కారణాలేంటి? తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నారా? మెడ వెన్నునొప్పి సమస్యలకు హోమియోలో వైద్య విధానాలపై డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ సురేష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో స్పాండిలైటిస్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటారు? అసలు చాలామంది సమస్యను ఎదుర్కొంటున్నారు. స్పాండిలైటిస్ అంటే వెన్నుపూసల్లో వచ్చేటటువంటి ఇన్ఫ్లమేటరీ చేంజెస్. సో వెన్నుపూసకి వెన్నుపూసకి మధ్య ఉండే జాయింట్స్లో వచ్చేటటువంటి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ని మనం యూజువల్గా స్పాండిలైటిస్ అంటాం. సో స్పాండిలైటిస్ అనేది ఒకటి మెడభాగంలో కానీ లేదంటే అధికంగా నడుము భాగంలో కానీ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో మెడభాగంలో వచ్చేటటువంటి స్పాండిలైటిస్ సర్వైకల్ స్పాండిలైటిస్ అని, నడుము దగ్గర వచ్చేటటువంటి దాన్ని లంబార్ స్పాండిలైటిస్ అని చెప్తాము. సో ఈ స్పాండిలైటిస్లో యూజువల్గా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అంటే వాపులు లాంటివి వస్తాయి కాబట్టి, సో డెఫినెట్లీ పెయిన్ అనేది కనిపిస్తుంది. పెయిన్తో పాటుగా అప్పుడప్పుడు ఏంటంటే పెయిన్ అనేది రేడియేట్ అవ్వడం, లైక్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రేడియేట్, మెడ నుంచి భుజాల్లోకి కానీ లేదంటే చేతుల్లోకి కానీ రేడియేట్ అవుతూ ఉండడం అని కనిపిస్తుంది. సో ఈ వెన్నునొప్పి అనేటటువంటిది మెడభాగంలో కానీ నడుము భాగంలో కానీ అధికంగా కనిపిస్తే కనుక డెఫినెట్లీ దీన్ని స్పాండిలైటిస్ అనేది చెప్పాలి. సో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కానీ కనిపిస్తే కనుక, అంటే ఈ మెడనొప్పి అనేది ఇలాంటి కనిపించేటప్పుడు ఇమీడియట్గా దానికి సంబంధించి ఎక్స్రేగా నేను తీపించుకొని సో చూడడం వల్ల, సో దాంట్లో మనకి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కనిపించడం, దాన్ని మనం స్పాండిలైటిస్గా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యమైనటువంటి కారణాలు అయితే కనుక, ఒకటి ఎక్కువ టైం అంటే ఈ డెస్క్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు, ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేసేటటువంటి వాళ్ళు, డ్రైవింగ్ చేసేటటువంటి వాళ్ళు, లాంగ్ జర్నీస్ చేసేటటువంటి వాళ్ళు ఈ మెడపైన ఒత్తిడి ఎక్కువ పడి లేదంటే నడుము మీద ఒత్తిడి ఎక్కువ పడి పెయిన్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అలాగే అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళు కూడా నడుము పైన ఒత్తిడి పడి పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ బోన్స్ అనేవి తొందరగా మెత్తబడిపోతూ ఉండడం లేదంటే అరుగుదలకు గురవడం కూడా చూస్తూ ఉన్నామండి. సో అంటే విటమిన్ డెఫిషియన్సీస్ అనే, విటమిన్ డి కానీ కాల్షియం కానీ ఇలాంటి డెఫిషియన్సీస్ రన్ అవ్వడం లేదంటే మేజర్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్, అదర్ హెల్త్ ఇష్యూస్ లైక్ క్రానిక్ డయాబెటిక్స్ అవ్వచ్చు, లేదంటే థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, లేదంటే వేరే ఇతర హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు అవ్వచ్చు. ఈ యొక్క కండిషన్స్ వల్ల స్పాండిలైటిస్ లాంటిది తొందరగా డెవలప్ అయ్యే అవకాశాలు చూస్తూ ఉంటాము. ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం అంటారు? అంటే ఇందులో మెయిన్గా అంటే స్పాండిలైటిస్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ అనేది ఇంపార్టెంట్. సో పెయిన్ అనేది ఎంతకాలం నుంచి రన్ అవుతుంది? సో చాలామందికి ఏంటంటే మెడనొప్పి జస్ట్ అలా కనిపించి ఏదైనా పొజిషన్లో వచ్చే మార్పు వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా జర్నీ చేయడం, ఏదైనా స్ట్రెస్ అనుకోకుండా తీసుకోవడం వల్ల తక్కువ టైం ఉండి కవర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో తక్కువ టైం అనేటప్పుడు ఏంటంటే మ్యాక్సిమం 1 డే 2 డేస్లో నార్మల్ అయిపోవడం కొంతమందిలో చూస్తూ ఉంటాం. అలా కాకుండా కంటిన్యూగా పెయిన్ అనేది ఉంటే గనక, అలాగే పెయిన్ అనేది ఏమైనా రేడియేట్ అవుతున్నట్టు అనిపిస్తే గనక, సో డెఫినెట్లీ ఇమీడియట్గా డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. అలాగే దీనికి సంబంధించి ఒకటి స్టార్టింగ్లో ఎక్స్రే అనేది డిజిటల్ ఎక్స్రే తీపించాలి, ఎక్కడ పెయిన్ వస్తుంది దానికి సంబంధించి. సో దాంట్లో మ్యాక్సిమం మనకు కొంతవరకు తెలుస్తుంది. సో దానికి కాదనుకుంటే కనుక అందులో మనకు అర్థం కావట్లేదు, ఇంకా బెటర్ రిపోర్ట్స్కి వెళ్ళాలంటే కనుక డెఫినెట్లీ స్కాన్ వరకు వెళ్లాల్సి వస్తుంది. సిటిఆర్ ఎంఆర్ఐ స్కాన్ అనేది తీపించడం జరుగుతుంది. సో దాన్ని బట్టి చూస్తాం. అండ్ రెండవది ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా కొంతవరకు ఈ యొక్క ప్రాబ్లం డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాల్ తీసుకుందాం అండి. శరత్ గారు, శరత్ గారు చెప్పండి. మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు ఆల్రెడీ 10 ఇయర్స్ ఒకసారి స్పాండిలైటిస్ వచ్చిందండి. 10 ఇయర్స్ అవుతుందా సార్? వచ్చిందండి, తగ్గిపోయినప్పుడు. ఓకే, మెడిసిన్స్ వాడితే. ఓకే, ఇప్పుడు 3 మంత్స్ నుంచి భుజం నుంచి హ్యాండ్ వచ్చిందండి, తిమ్మిర వస్తా ఉంది చివరి కాక. ఓకే, సో మొన్న మణిపాల్లో ఎంఆర్ఐ స్కాన్ తీసుకొచ్చాము. డాక్టర్ గారు ఏం చెప్తారంటే వైద్య జరిగిపోయింది, సో సర్జరీ చేయాలన్నట్టుగా వెళ్ళారండి. మీ ఏజ్ ఎంత అండి? నాది 42 అండి. ఓకే, రైట్. ఇంకా సార్? అదే పెయిన్ చేయి లాగుతూ ఉందండి, భుజం నుంచి మీ మా చేతి దాకా వచ్చిందండి పెయిన్. ఓకే ఓకే, రైట్. సో మెడ దగ్గర నొప్పి వచ్చి భుజంలోకి కానీ చేతుల్లోకి కానీ వస్తుందంటే కనుక డెఫినెట్లీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెన్నుపూసల్లో అరుగుదల అనేవి ఉంటాయి. అరుగుదల అనేది ఎక్కువ అవుతున్న కొద్దీ కూడా వెన్నుపూసకి వెన్నుపూసకి మధ్య ఉండే డిస్క్ల్లో కదలికలు అనేవి వస్తాయి, వాటిని మనం డిస్క్ బల్జెస్ అంటాం. సో డిస్క్ బల్జ్ అధికమవుతున్న కొద్దీ
ఈ యొక్క ఒత్తిడి అనేది అంటే ఆ డిస్క్ అనేది లోపల ఉండేటటువంటి నర్వ్ రూట్స్ పైన ఒత్తిడి అంటే వెన్ను నాడుల యొక్క రూట్స్ పైన ఒత్తిడి తీసుకొస్తుంది. ఆ వెన్ను నాడి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే సప్లై జరుగుతుందో, లైక్ అంటే చేతుల్లోకి వరకు సప్లై జరుగుతుంటే కనుక చేయి అంతా కూడా పెయిన్ రావడం, ఎక్కువగా ఈ నర్వ్ అనేది డ్యామేజ్ అవుతున్నా లేదంటే ప్రెషర్ లోన్ అవుతున్నా కంప్రెస్ అవుతున్నా అలాంటి కండిషన్ ఉంటే కనుక తిమ్మిరి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది అరుగుదల వల్ల డిస్కుల్లో కదలికలు వచ్చి దానివల్ల వచ్చేటటువంటి ఇబ్బంది. సో దీన్ని మనం అంటే అరుగుదల అనేది డీజెనరేషన్ అంటామండి. సో డీజెనరేటివ్ కండిషన్ అనేది మీకు 42 ఇయర్స్ అంటే కొంచెం ఎర్లీగానే కనిపిస్తున్నట్టు. సో దీనికి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఈ డీజెనరేటివ్ చేంజెస్ని మనం చాలా వరకు ఆపొచ్చు. సో ఆపడం వల్ల ఈ డిస్క్ బల్జెస్ని మనం మళ్ళీ మళ్ళీ అంటే నెర్వ్ పైన పడే ఒత్తిడిని మనం కంట్రోల్ చేసుకోవడం చేయొచ్చు అండి. సో నెర్వ్ పైన పడే ఒత్తిడి కంట్రోల్ అయిందంటే కనుక డెఫినెట్లీ మీకు సిమ్టమ్స్ అన్నీ నార్మల్ అయిపోతాయి. అంటే వేరే అదర్ ఆప్షన్స్కి వెళ్లకుండా కేవలం ట్రీట్మెంట్ ద్వారా మెడిసిన్స్ ద్వారానే మనం పూర్తిగా దీన్ని నయం చేసుకోవచ్చు. సో అలా మీకు హోమియోలో ఇది పూర్తిగా నయం అవడానికి అవకాశం ఉందండి. మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ గారి హోమియోపతి క్లినిక్ ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి. మరి కాల్ తీసుకుందాం అండి. దయాకర్ గారు, దయాకర్ గారు మేడం నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, చెప్పండి. సార్ నేను దయాకర్ సార్. నాకు 2013లో బ్యాక్ పెయిన్ వచ్చింది సార్. ఓకే. అయితే నేను అదే సాధారణ నొప్పని మెడ నొప్పి అయిన వస్తున్నాయి. తర్వాత ఏంటంటే నేను ఇక్కడ నెల్లూరులో చూపించాను సార్. ఓకే. చూపిస్తే లెఫ్ట్ సైడ్ ఎముకల గ్యాప్ లో కన్ను పెట్టిందన్నారు సార్. ఓకే. కన్ను పెట్టింది అన్నారు. దానికి ఏంటంటే సార్ నేను ఇక్కడ నెల్లూరులో కాకుండా ఈ రోజు చెప్తే చెన్నైకి వెళ్ళాను. అక్కడ పోయిన తర్వాత ఒక సర్జరీ చేయాలన్నారు సార్ దానికి. ఓకే అండి. కానీ సార్ ఏంటి సార్ నేను భయపడ్డాను సార్. ఆయన అంటే ఒక మెడిసిన్ రాశారు అని ఇచ్చారు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయని భయపడి నేను ఇప్పుడు వరకు చేయించుకోలేదు సార్. కానీ నొప్పి మాత్రం వస్తూనే ఉంది సార్. ఓకే ఓకే. దానికి పరిష్కారం చెప్పండి సార్, ఎలా చేయమంటారు? ఖచ్చితంగా అండి. ఇక్కడ హోమియోపతి అంటే అల్లోపతిక్ వైద్యం అనేది మీరు ఆల్రెడీ కనుక్కున్నారు. సో వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు కూడానండి అదర్ ఆప్షన్స్కి వెళ్లకుండానే కేవలం మెడికేషన్ ద్వారానే ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి మనం హోమియోలో చూస్తామండి. సో ఇది బాడీ యొక్క నేచర్ని బట్టి అంటే మీకున్న డిసీజ్ కండిషన్ ఎంత మేరకు ఉంది ఎలా ఉందనేది చూసుకుంటూనే దాంతో పాటుగా మీ యొక్క బాడీ నేచర్ అంటే మీ యొక్క మానసిక స్థితి ఎలాంటిది, శారీరక తత్వం ఎలాంటిది, అలాగే డిసీజ్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి చేంజెస్ ఎలాంటివి, రాకముందు ఉన్నటువంటి బాడీ చేంజెస్ ఎలాంటివి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని హోమియోపతి వైద్యం అనేది ఇవ్వడం జరుగుతుందండి. తద్వారా మీ బాడీకి సంబంధించి మీ డిసీజ్ సంబంధించి ఉన్నటువంటి కొన్ని మెడిసిన్స్ని సరైనటువంటి పొటెన్సిస్లో ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వగలిగితే గనక ఈ యొక్క ప్రాబ్లం అనేది అంటే వేరే ఆప్షన్స్ వెళ్లకుండా కూడా మనం మెడిసిన్స్ ద్వారా నయం చేసుకునే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుందండి. సో అందుకని మీరు ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చి దగ్గరలో డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్ ఒకసారి వెళ్తే గనక మీకు ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది వాడుకుంటే ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మరి కాల్ తీసుకుందాం అండి. అరుణ గారు నమస్కారం. మేడం నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. మాకు L4-L5 డిస్క్ పెయిన్ ఉంటుందండి. ఓకే. అయితే ఎండోస్కోపీ చేశారు, ఆయన అంత రిజల్ట్ అనిపించలేదు. మళ్ళీ ఓపెన్ సర్జరీ చేశారు డాక్టర్ గారు. ఓకే. అయినా కానీ కురికాలు కాలు బాగా 3 ఫింగర్స్ బాగా తిమ్మిగా ఉండటం, అవి బాగా నొప్పి మన కరెంటుగా సర్క్యులేట్ అయినట్టుగా షాక్ ఇట్లా నొప్పి రావటం అలా ఉంటుంది డాక్టర్ గారు. దానివల్ల క్యూర్ అవుద్దా అవదా అనేది. ఓకే, డెఫినెట్లీ క్యూర్ అవుతుందమ్మా. ఒకటి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ సర్జికల్ ప్రొసీజర్స్ జరిగిన తర్వాత కూడా అగైన్ మీరు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడాను సఫర్ అవుతున్నారు, ఇబ్బంది కూడా కంటిన్యూ అవుతూ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే లైక్ డిస్కుల్లో కదలికలు వచ్చినప్పుడు నడుము భాగంలో కానీ మెయిన్గా మీకు నడుము దగ్గర వచ్చినటువంటి ఇబ్బంది అది, నడుము భాగంలో డిస్క్ కదలికలు అనేవి వచ్చినప్పుడు ఆ డిస్క్ను మళ్ళీ మనం కట్ చేసినా కూడా అగైన్ మిగతా డిస్క్ మళ్ళీ అగైన్ బల్జ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే మన యొక్క బాడీ తత్వం రీచే కావచ్చు, మన లైఫ్ స్టైల్లో వచ్చే మార్పుల వల్ల కావచ్చు, మనకున్నటువంటి వేరే అదర్ డిసీజెస్ వల్ల కావచ్చు, మళ్ళీ అగైన్ డిస్క్ బల్జెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో డిస్క్ బల్జ్ అనేది పెరుగుతున్న కొద్దీ కూడా అగైన్ మళ్ళీ నెర్వ్ రూట్ కంప్రెషన్స్ మొదలవుతాయి.
ఆ నర్వ్ రూట్ కంప్రెషన్స్ మొదలైనప్పుడు ఆ నర్వ్ అనేది ఎంత మేరకు ఎక్కువ నర్వ్స్ మీద కానీ ఈ కంప్రెషన్ పడిందంటే కనుక డెఫినెట్లీ కాళ్ళకు వెళ్ళేటటువంటి నరం అనేది బాగా విపరీతంగా ఒత్తిడికి గురవుతుంది. ఆ ఒత్తిడికి గురైనప్పుడు నరము పనిచేయడం అనేది దాని ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది. దాన్ని మనం తిమ్మిరి అని చెప్తాం. సో అందుకని ఏంటంటే టోస్ భాగంలో మనకి తిమ్మిరి మొదలవడం, కొంతమందికి పాదం అంతా తిమ్మిరి పట్టడం, లేదంటే కాలు మొత్తం గుంజుతూ ఉండడం, కాలు అంతా తిమ్మిరి పట్టడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ డిస్క్ బల్జ్ అనేది పెరుగుతున్న కొద్దీ వచ్చేటటువంటి లక్షణాలు. సో దానిని మనం కంట్రోల్ చేసుకుంటూనే నర్వ్ రూట్ కంప్రెషన్ మనం కంట్రోల్ చేయవచ్చు అమ్మ. నర్వ్ పైన ఒత్తిడిని మనం అరికట్టవచ్చు. సో హోమియోపతి వైద్యం అనేది కరెక్ట్ అయిన విధానంలో కానీ మన బాడీ తత్వానికి అనుగుణంగా తీసుకోగలిగితే కనుక డెఫినెట్లీ ఈ ప్రాబ్లం అంటే ముందు మీకు తగ్గేది కూడా ఈ తిమ్మిరి, బలహీనత, నరం మీద పడే ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి మీరు అగైన్ అంటే రెగ్యులర్ మీ డే టు డే యాక్టివిటీస్ మీరు క్లియర్గా చేసుకోగలుగుతారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందమ్మా. మీరు ఒకసారి అంటే రిపోర్ట్స్ ఒకసారి పాతవి అన్నీ తీసుకొచ్చి డాక్టర్ గారిని ఒకసారి కలవండి. డాక్టర్ గారు హోమియోపతి క్లినిక్కి మీకు దగ్గరలో ఎక్కడ ఉన్నా కూడా ఒకసారి కలవండి. మరి కాల్ తీసుకున్నామండి. భాను ప్రకాష్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. భాను ప్రకాష్ గారు. సార్ నేను యాక్చువల్గా నాకు బ్యాక్ పెయిన్ ఫీల్ చేస్తాను సార్. నాకు ఇక్కడ ఎక్కడ అంటే ఎగ్జాక్ట్ గా నడుము మధ్యలో వస్తుంది. ఓకే. అప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచి నేను యాక్చువల్ గా ఫస్ట్ నేను ఒక న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకు మామూలుగా మెడిసిన్ రాశారు. ఒక 2-3 మంత్స్ వాడాను. ఓకే. అప్పుడు వాడాను, తర్వాత తగ్గింది. మళ్ళీ తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంటే సేమ్ ప్రాబ్లం గురించి అనిసి తర్వాత హోమియోపతి దగ్గరికి వెళ్ళానండి. ఓకే. అప్పుడు హోమియోపతి కన్సల్ట్ అయితే వాళ్ళు ఒక 6 మంత్స్ వరకు కోర్స్ రాశారు. 6 మంత్స్ వాడాను. పెద్దగా అంటే నాకు ఏదో రిలీఫ్ అనిపించింది, కానీ పెయిన్ అయితే కంప్లీట్ గా తగ్గిపోయినట్టు అనిపించలేదు. మళ్ళీ నెక్స్ట్ నేను ఒక న్యూరో మళ్ళీ వేరే న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఎంఆర్ఐ స్కాన్ రాశారు. ఆయన దగ్గర రాయించుకున్నాను, వెళ్ళి చేయించుకున్నాను. తీర్చిన తర్వాత ఆయన స్టెరిలైజ్ అనేసి అన్నారు. అయితే సో దానికోసానికి ఈయన కోర్స్ వాడాలనేసి ఒక 3 మంత్స్ రాశారు. 3 మంత్స్ వాడాను, కానీ మళ్ళీ మెడిసిన్ ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ తర్వాత నుంచి పెయిన్ అనేది నార్మల్ గానే ఉంటుందండి నాకు. ఓకే ఓకే. ఇది సర్వికల్ నర్వ్స్ అనేసి C1 నుంచి C6 అంటే ఏమి ఉంటాయంట కదండి, అవునండి, ఆ ప్లేసెస్ లోని నాకు పెయిన్ వస్తుంది. అది తగ్గట్లేదు అనమాట. ఓకే ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను యాక్చువల్లీ ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేను స్టెప్స్ దిగుతుండగా మన రైట్ లెగ్ ట్విస్ట్ అయింది. ఆ ట్విస్ట్ అయిన లెగ్ అప్పుడు నుంచి తర్వాత రిపీటెడ్ గా కూడా కొంచెం ట్విస్ట్ అయ్యి అది పెయిన్ అనేది కంప్లీట్ గా ఇంకా ఉండిపోతున్నాను. ఈ మధ్యన ఒక 1 ఇయర్ నుంచి ఆ పెయిన్ అలాగే ఉంటుంది. ఓకే ఓకే. ఓకే. అక్కడ నుంచి కింద యాంకిల్ నుంచి ఇక్కడ మన లెగ్ తొడ భాగం వరకు లాగుతున్నాను. అది రైట్ 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 రైట్. యాక్చువల్గా ఏంటంటే ఒకటి ఈ సి లెవెల్ అనేది అంటే సర్వైకల్ లెవెల్లో మొత్తం 7 వర్టిబ్రాస్ ఉంటాయి. ఈ లోయర్ వర్టిబ్రాస్లో మీకు అక్కడ ప్రాబ్లం అనేది కనిపిస్తుందని చెప్పారు ఎంఆర్ఐ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కనుక. సో డెఫినెట్లీ అక్కడ ఏమాత్రమైన డిస్క్ ప్రాబ్లం, నర్వ్ కంప్రెషన్స్ అనేది లేదంటే ప్రెషర్ అనేది ఎక్కువ పడడం జరుగుతూ ఉంటే కనుక డెఫినెట్లీ పెయిన్ ఉంటుందండి. ఈ పెయిన్ కూడాను ఈ కంప్రెషన్ పెరుగుతున్న కొద్దీ పెయిన్ సివియారిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇది కొంచెం ఇబ్బందికరమైన కండిషన్. ఎందుకంటే మనం నార్మల్గా కూర్చోవడానికి కూడా కాస్త కష్టమవుతూ ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళి రావాలన్నా కష్టమవుతూ ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే ఆ కంప్రెషన్ రిపీటెడ్గా రెగ్యులర్గా పడుతూ ఉంటుంది. ఆ కంప్రెషన్ కంట్రోల్ చేస్తూనే అగైన్ మన నర్వ్ రూట్ని కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉంటుందండి. హోమియో వైద్యంలో దీనికి పరిపూర్ణ సొల్యూషన్ ఉందండి. కాకుంటే ఏంటంటే మన బాడీ యొక్క తత్వాన్ని రీచ్యా మన డిసీజ్కి అంటే నార్మల్గా డిస్క్ ప్రాబ్లమ్స్ అయితే కనుక హోమియోలో చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి. బట్ అన్ని మెడిసిన్స్ మీ యొక్క బాడీ మీద అన్నీ పనిచేస్తాయనేది కాదు. మీ బాడీ యొక్క తత్వాన్ని అనుగుణంగా చూసుకుంటే కొన్ని మెడిసిన్స్ మాత్రమే పనిచేస్తాయి. అది ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ అనేది మీ యొక్క కంప్లీట్ హిస్టరీ తీసుకొని మందులు ఇవ్వాలి. సో అలా చేయగలిగితే కనుక ఖచ్చితంగా దీనిని పూర్తిగా పరిపూర్ణంగా మనం సొల్యూషన్ తీసుకురావచ్చండి. దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. సో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే టోటల్ బాడీ యొక్క నేచర్ని అన్నింటినీ చూసుకొని హోమియోలో వైద్యం చేయడం. నార్మల్గా ఇచ్చేటువంటి మెడిసిన్ కాకుండా ఇలా చేయగలిగితే కనుక ఈ ప్రాబ్లం, ఎందుకంటే ఇది క్రానిక్ కండిషన్గా దారితీస్తూ ఉంది, అలాగే ఇబ్బంది కూడా ఎక్కువ అవుతుంది. ఇది పెరుగుతున్న కొద్ది కాంప్లికేషన్స్ కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని మీరు కాన్స్టిట్యూషనల్ థెరపీ హోమియోలో తీసుకుంటే కనుక బాగుంటుంది. ఇది డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని క్లినిక్స్లో కూడాను ఈ ఫార్ములా మేము ఫాలో అవుతా ఉన్నాం. సో తద్వారా ఏంటంటే
ఇలాంటి క్రానిక్ కండిషన్స్ కి మంచి సొల్యూషన్ అనేది కనిపిస్తుంది. మీరు ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చి డాక్టర్ గారిని కలవండి. మరి కాల్ తీసుకుందామండి రాజు గారు. హలో రాజు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మ్యామ్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, నా పేరు రాజు, శ్రీరామ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సార్, యాక్చువల్ నాకు 2012-13 టైంలో బాగా బ్యాక్ సైడ్ పెయిన్ గా ఉండేది సార్. ఓకే. ఆ టైంలో బాగా సజ్జ న్యూరాలజిస్ట్ అండ్ ఆర్థోపెడిక్ దగ్గర చూపించాను సార్. ఎంఆర్ఐ స్కాన్ అన్ని చేయించే వాళ్ళు, ఏం లేదని చెప్పేసి జస్ట్ మెడిసిన్ రాసి ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇంకా నార్మల్ గా ఉండేది. ఆఫ్టర్ మ్యారేజ్ 2014 మ్యారేజ్ అయింది, అప్పటి వరకు బాగానే ఉండేది. ఇంకా 2019 లో బాగా పెయిన్ ఓవర్ గా వచ్చేది అన్నమాట, డైలీగా ఇంకా పెయిన్ లా వచ్చేస్తుంది. ఇంకా 2019 జూలైలో ఇంకా పడుకోని లేవలేని పరిస్థితిలో ఇంకా అసలు బెడ్ మీద లేవల్ అన్ని చాలా ఇబ్బందిగా ఉండేది. ఓకే అండి. ఒకవేళ లేచినా సరే మార్నింగ్ అసలు మనం మార్నింగ్ బాత్రూమ్ కి వెళ్ళాలంటే కాలంతా పెయిన్ లా ఉండేది, మీద 100 కిలోమీటర్లు నడిచిన ఫీలింగ్ లో ఉండేదండి. ఓకే సార్. సార్, తర్వాత అప్పుడు ఇంకా నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే సర్జరీ చేయాలని చెప్పారు. L4 L5 లో S1 లో వచ్చి నర్వ్ కంప్రెసర్ అవుతుంది, సర్జరీ చేయాలని చెప్పారు. అప్పుడు సర్జరీకి ఇంకా నేను సర్జరీ చేశారు లాస్ట్ ఇయర్ జూలైలో. సో ఇప్పుడు ఒక 6-7 మంత్స్ ఏదో కొత్త బెటర్ అనిపించింది. మళ్ళీ సేమ్ ఇప్పుడు సేమ్ అనిపించే అంత ముందు ఎలా ఉండదు అలా అనిపిస్తుంది, అంత బెటర్ బెటర్ ఏమి అనిపించట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఏమైనా సమ్ కూర్చొని ఎక్కువగా చేయలే కూర్చొని సిస్టమ్ ముందు వర్క్ చేసిన యాక్చువల్ నాది ఫార్మాసిటికల్ కంపెనీ, మిషన్స్ కొద్దిగా డౌన్ లెవెల్ లో ఉంటాయి. డౌన్ లెవెల్ లో కూర్చొని ఏదైనా వర్క్ చేసినా మళ్ళీ లేవాలంటే విధంగా అలా టైస్ అంతా ఏదో నొప్పిగా టైట్ అయిపోతున్నాయి. కాదు, రైట్ రైట్ రైట్. ఓకే అండి. మెయిన్ థింగ్ ఏంటంటే నెర్వ్ కంప్రెషన్స్ అనేవి క్లియర్గా తెలుస్తున్నాయి L4 L5 అలాగే L5 S1 మధ్యలో. సో దానికి సర్జరీ చేయడం జరిగింది. యూజువల్గా ఏంటంటే ఒకటి డిస్కెక్టమీ, డిస్క్ ఏదైతే పక్కకి పెరుగుతూ ఉంటుందో అంటే బల్జ్ అయిపోయి లోపలికి చొచ్చుకొని వస్తుందో దానిని కట్ చేయడం కానీ లామినెక్టమీ కానీ చేస్తూ ఉంటారు. యూజువల్గా రెండు కూడా చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే రిలీఫ్ అనేది వస్తుంది, ఎందుకంటే నెర్వ్ కంప్రెషన్ కొంచెం తగ్గిపోతుంది ఇమీడియట్గా. బట్ అగైన్ మళ్ళీ మనం రెగ్యులర్ డ్యూటీస్ మనం చేసేటప్పుడు సేమ్ ప్రెషర్ మళ్ళీ నడుము మీద పడుతుంది. నడుము మీద పడేటప్పుడు అగైన్ డిస్క్ అనేది సేమ్ ఇంతకుముందు ఏ మాదిరిగా అయితే బల్జ్ అయిందో ఇంచుమించు అదే మాదిరిగా మళ్ళీ బల్జ్ అవడం అవకాశం అనేది ఉంటుంది. ఆ బల్జ్ అనేది పెరుగుతున్న కొద్దీ ఇమీడియట్గా అది పక్క నుంచే మన నర్వ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, నర్వ్స్ అనేవి అక్కడ నుంచి కిందకు వస్తాయి, కాబట్టి ఆ నెర్వ్ పైన ఒత్తిడి అనేది మొదలవుతుంది. సో అగైన్ మళ్ళీ మనకు సేమ్ కంప్లైంట్స్ అనేవి రిపీట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం అండి. ఇది ఏంటంటే మెయిన్ థింగ్, ఈ నెర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ ఇంపార్టెంట్ నర్వ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అవి వాటిని మనం చాలా కేర్ఫుల్గా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటి మీద ఒత్తిడి అధికంగా తీసుకురాని వచ్చే పరిస్థితి అనేది ఉండకూడదు బాడీలో. సో దాన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ ఆపరేట్ అయిపోయినా కూడా సేమ్ కండిషన్ వస్తున్నప్పుడు మీరు మెయిన్గా ఏంటంటే మన శారీరక తత్వం బట్టి అవన్నీ కూడా ఆలోచనలో తీసుకొని డిసీజ్ అనేది ఏ రకంగా ఎందుకు ఈ విధంగా అవుతుంది, బాడీలో జరిగే చేంజెస్ ఏంటి, వీటన్నిటిని కూడా చూసుకొని మెడిసిన్ ఇవ్వడం చేయాలండి. హోమియోలో ఏంటంటే కేవలం ట్రీట్మెంట్ అంటే కేవలం మెడికేషన్ ద్వారా మాత్రమే దీనిని పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. సో మెడిసిన్స్ మీరు మీ శారీరక తత్వాన్ని రీచ్ అయ్యే మెడిసిన్ వాడగలిగితే కనుక ముందు మీకు ఆ కాళ్ళలో వచ్చే నొప్పి కానీ అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత నడుము దగ్గర వచ్చే నొప్పి తగ్గిపోతుంది. అక్కడ నుంచి మీరు డే టు డే యాక్టివిటీస్ మంచిగా చేయగలుగుతారు. తర్వాత ఇన్ ఫ్యూచర్ అది ఇబ్బంది లేకుండా కూడా మనం చూసుకోవచ్చు అండి. మీరు ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చి డాక్టర్ గారు హోమియోపతి క్లినిక్ ఒకసారి డాక్టర్ గారిని కలవండి. మరి కాల్ తీసుకుందామండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి. నా రైట్ సైడ్ బ్యాక్ డిస్క్ దగ్గర పెయిన్ వస్తుందండి. ఓకే. అది తెల్లవారుజామున 3-4 గంటలు బాగా వస్తుంది సార్. ఓకే సార్. అది పొద్దున్నే బాత్రూమ్ కి వెళ్ళి వచ్చాం అనుకుంటే ఫ్రీ అయిపోతుంది. ఓకే. ఆ టైంలో ఎప్పుడైతే పెయిన్ వస్తుంది సార్, అది ఏం సార్ అది ప్రాబ్లం? అది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఏ ప్లేస్ లో వస్తుందండి? తెల్లవారుజామున టైం లో వస్తుంది, రైట్ సైడ్ నా అంటే ఎక్కడ, మెడ దగ్గర, నడుము దగ్గర, ఎక్కడ కరెక్ట్ గా? డిస్క్ దగ్గర అండి. నడుము కి డిస్క్ ఉంటుంది కదా. ఆ నడుము దగ్గర. ఓకే ఓకే. డిస్క్ వస్తుందండి రైట్ సైడ్. రైట్ రైట్. మెయిన్ థింగ్ మెయిన్ థింగ్ ఏంటంటే నడుము దగ్గర ఈ వెన్నుపూసలు ఉంటాయి కదా, వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ల్లో
డిస్కుల మీద ఒత్తిడి అధికంగా పడేటప్పుడు ఈ డిస్క్ వెన్నుపూసలు దాని పట్టి ఉండేటటువంటి టెండాన్స్ కానీ వాటి మీద కూడా ఒత్తిడి పడే అవకాశం ఉంటుందండి. చూడు, దాని పక్కన ఉండే మజిల్స్ మీద కూడా ఒత్తిడి ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఈ ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ లోపల ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో దానివల్ల మీరు పెయిన్ అనేది మీకు కనిపిస్తూ ఉంది, అగైన్ కాస్త రిలాక్స్ అయినాక మళ్ళీ మామూలు అయిపోవడం జరుగుతూ ఉందండి. సో ఇది మెయిన్ కారణం అయితే అదండి. ఆ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కానీ కంట్రోల్ అయిపోతే కనుక ఈ పెయిన్ కూడా మీకు కనిపించదు. సో దానికోసం మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడితే కనుక డెఫినెట్లీ రిలీఫ్ అనేది తొందరగానే వస్తుందండి. స్పాండిలోసిస్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు? స్పాండిలోసిస్ అనేది మెయిన్ థింగ్ ఏంటంటే అరుగుదల వల్ల వచ్చేటటువంటి మెడనొప్పి కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటిని మనం జనరల్గా స్పాండైలోసిస్ అంటామండి. స్పాండైలోసిస్ అంటే డీజనరేటివ్ చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో డీజనరేటివ్ చేంజెస్ యూజువల్గా అరుగుదలు అనేవి వయసు పైబడిన తర్వాత కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది, కాబట్టి ఇది ఓల్డ్ ఏజ్ పీపుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. సో డీజనరేషన్ పెరుగుతున్న కొద్దీ ఆ డిస్క్లు అనేవి కూడా పూర్తిగా లోపలికి ఇంటర్నల్గా బల్జ్ అవ్వడం లేదంటే ప్రొట్రూడ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో డీజనరేటివ్ డిస్క్ డిస్క్లు కూడాను వెన్నుపూసలు అరిగిపోయి డిస్క్లు లోపలికి పూర్తిగా బల్జ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం యూజువల్గా స్పాండైలోసిస్ అంటాం. ఒకటి, ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో కానీ అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళలో కానీ లేదంటే డెఫిషియన్సీస్ అధికంగా రన్ అవుతున్నటువంటి వాళ్ళలో కానీ లేదంటే థైరాయిడ్ కానీ మెయిన్గా థైరాయిడ్ అదే డయాబెటీస్ లాంటి కాంప్లికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళలో కానీ, ఎందుకంటే వీటిలో ఈ మెటబాలిక్ చేంజెస్ అధికంగా ఉంటాయి కాబట్టి తొందరగా బోన్స్ అనేవి వీక్ అవుతా అరుగుదల గురయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ కారణాల వల్ల అధికంగా ఇలాంటివి డెవలప్ అయ్యే అవకాశాలు చూస్తూ ఉంటాం. మరి కాల్ తీసుకున్నాం అండి. యమునా గారు, హలో. యమునా గారు, హలో, మాట్లాడండి. హలో, మీ సమస్యను చెప్పండి. హలో, హలో, చెప్పండి అమ్మా. అదే, నాది నాకు మెడనొప్పి ఉదరేదంగా వస్తుందండి. ఎప్పటి నుంచి అమ్మా? మెడనొప్పి ఉదరేదంగా వస్తుందండి. నాకు ఇది వరకు మీ డిస్క్ సమస్య ఉంటే డిస్క్ ఆపరేషన్ చేశారండి. ఓకే, ఈ పేజీ మెడలో అయితే బాగా విపరీతంగా నొప్పి వస్తుందండి. ఓకే ఓకే, సరే. సో అంటే మెయిన్ థింగ్ ఏంటంటే చాలా కేసెస్లో ఆపరేట్ చేసిన తర్వాత కూడా అగైన్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనేది ఇప్పుడు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో సర్జికల్ ప్రొసీజర్స్ అనేవి అవసరం లేకుండా ముందుగానే మన హోమియోపతి వైద్యం కానీ మనం తీసుకోగలిగితే గనక దట్టు అది కూడా సరైన విధానంలో, అంటే కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది ఒక కొంత టైం కేటాయించి దాన్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ మెడిసిన్స్ వాడగలిగితే గనక ఖచ్చితంగా ఈ యొక్క డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఈ యొక్క నెర్వ్ కంప్రెషన్స్ కానీ లేదంటే నార్మల్ స్పాండిలైటిస్ కానీ ఏవైనా కూడా మనం మెడిసిన్స్ ద్వారానే కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంటుందండి. సో మీకు చెప్పే కంప్లైంట్ కూడా అదే. సో ఆల్రెడీ సర్జరీ జరిగిన తర్వాత అగైన్ మళ్ళీ మీకు మెడనొప్పి అనేది వస్తుందని చెప్పారు. సో ఇటువంటి పరిస్థితుల్లో హోమియోపతి కానీ రెగ్యులర్గా వాడగలిగితే సో పాత కంప్లైంట్ యొక్క తీవ్రతను కూడా మనం క్లియర్ చేసుకుంటే ఇప్పుడున్న సమస్యను నార్మల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్గా మెడిసిన్ వాడితే బాడీ యొక్క తత్వాన్ని బట్టి ఇస్తాం కాబట్టి మెటబాలిక్ చేంజెస్ కూడా జరుగుతాయి. సో తద్వారా మీరు తీసుకునే ఫుడ్ కంప్లీట్గా బాడీకి అబ్జర్బ్ అవ్వడం, దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని బాడీకి అందడం వల్ల బోన్స్ అనేది కూడా ఇంకా స్ట్రెంగ్తన్ అవుతాయి, నర్వ్ స్ట్రెంగ్తన్ అవుతాయి. సో ముందు ముందు ఇది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం నుంచి కూడా బయటపడవచ్చు. మరి కాల్ తీసుకుందామండి. చంద్రశేఖర్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి. సార్, మెడనొప్పి ఎక్కువ ఉంది, నైట్ టైంలో వచ్చేసి నిద్రలో బాగా జోన్లు వస్తాయి మెడ నుంచి కింది వరకు. ఓకే సార్. మరి మెలక వచ్చినప్పుడు చూస్తే మెడ నొప్పిగా ఉంటుంది. ఓకే, అది రావడం కూడా ఏదన్నా విత్తనాల కూరలు ఇలాంటి తిన్నప్పుడు మెడనొప్పి రావడం జోములు వస్తాయి ఇప్పుడు. ఓకే, అది కొద్దిగా. మీ వయసు ఎంత సార్? వయసు 52 ఉంటాయి. ఓకే సార్, ఓకే. ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి, కొంతమంది జనరల్గా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల
వాతంగా చెప్తా ఉంటారు. సో ఏమైనా ఫుడ్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా పెయిన్స్ ఎక్కువ అవడం లేదంటే పెయిన్ కనిపించడం లాంటివి. రెండవది ఏంటంటే వయసు రీత్యా వచ్చేటటువంటిది. సో వయసు రీత్యా చూసుకుంటే కనుక 50 పైన పైబడుతున్న కొద్దీ అరుగుదలలు అనేవి కనిపిస్తాయి. సో వెన్నుపూసల్లో మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ వెన్నుపూసల్లో కానీ మిగతా జాయింట్స్లో కూడా అరుగుదలలు ఉంటాయి. ఈ అరుగుదల పెరుగుతున్న కొద్దీ ఈ వెన్నుపూసకు వెన్నుపూస మధ్య ఉండే డిస్క్ మీద ఒత్తిడి అనేది పెరిగి ఆ డిస్క్ అనేది నరాన్ని ఒత్తడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దీన్ని డీజెనరేటివ్ కండిషన్స్ అంటామండి. సో ఈ కండిషన్ మీలో మేబీ అది చూపిస్తూ ఉంది. సో దీనికి హోమియోపతి వైద్యంలో అయితే డెఫినెట్లీ పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంది సార్. అండ్ హోమియోపతి వైద్యం రెగ్యులర్గా వాడడం వల్ల ఇంకా అంటే బాడీ ఇంకొంచెం స్ట్రెంగ్తన్ అవ్వడం జరుగుతుంది. సో తద్వారా అరుగుదలను మనం కట్టడి చేసుకుంటూనే ఈ నెర్వ్ పైన కంప్రెషన్ క్లియర్ చేయొచ్చు. డెఫినెట్లీ పెయిన్ అయితే కనుక తొందరగానే మీకు రిలీఫ్ అనేది వస్తుంది. సో రెగ్యులర్గా మెడిసిన్స్ కంటిన్యూగా కోర్స్ మాదిరి వాడుకుంటే కంప్లీట్గా కూడా తగ్గిపోతుంది సార్. స్పాండిలోసిస్ హెరిడిటీ వల్ల వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? స్పాండిలోసిస్ అనేది హెరిడిటరీగా వచ్చే అవకాశాలు మ్యాక్సిమం ఉంటాయండి. ఎందుకంటే సేమ్ టెండెన్సీస్ అనేవి రన్ అవుతాయి కాబట్టి ఫ్యామిలీ పరంగా. సో ఆ యొక్క డిసీజ్ టెండెన్సీ రన్ అయ్యేటప్పుడు నెక్స్ట్ జనరేషన్స్లో కూడా ఇది కనిపించే అవకాశాలు ఉంటాయి. ఈ స్పాండిలోసిస్లో కూడాను అంటే వేరే రకాలు కూడా ఉంటాయి. నార్మల్గా కనిపించే సర్వైకల్ లేదంటే లంబార్ ఇది కాకుండా ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇదేంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ యాంకలోజింగ్ స్పాండిలైటిస్. సో యాంకలోజింగ్ స్పాండిలైటిస్ కూడాను ఫ్యామిలీ పరంగా ఐ మీన్ దాని యొక్క టెండెన్సీస్ రన్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇది కొంచెం తీవ్రంగా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం. అలాగే మిడిల్ ఏజ్ కానీ లేకపోతే యంగ్ ఏజ్ నుంచి ఇది డెవలప్ అయ్యే అవకాశాలు కూడా చూస్తూ ఉంటాము. సో ఇది ఇలాంటివన్నీ కూడా జెనెటికల్ టెండెన్సీస్ ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. స్పాండిలైటిస్ అండ్ స్పాండిలోసిస్ సమస్యలకు మంచి పరిష్కార మార్గాలు చెప్పినట్టు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.